ప్రభుత్వం పేదల కింద ఉన్నటువంటి వారికి కానీ, లేక పొలిటికల్ సఫరర్సు, లేక ఫ్రీడమ్ ఫైటర్సు, ఇట్లా సమాజంలో కాస్త ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళని గుర్తించి ఇచ్చేటటువంటి భూములు, అటువంటి భూముల్ని మరి ఇవాళ ఒక శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి అసైన్మెంట్ ల్యాండ్స్ని తీసుకుని వాటిలో దర్జాగా వ్యాపార సంస్థను నిర్మించడం, బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు బ్యాంకుల్ని మోసం చేసి, ప్రజల్ని మోసం చేసి అప్పులు తీసుకొచ్చి వాటి మీద ఆస్తులు సంపాదించుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారనంటే నిజంగా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వారి అధికారాన్ని దుర్వినియోగం పరుస్తూ ఆవేళ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి వారు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ కేవలం సమయాన్ని గడిపేటటువంటి కార్యక్రమం చేశారు. మరి అంతేకాకుండా గతంలో కూడా అనపర్తి నియోజకవర్గం పేరు కానీ, లేక ఈవెన్ రాజానగరం నియోజకవర్గం పేరు కానీ చెబితే మొట్టమొదట గుర్తొచ్చేటటువంటి అంశాలు ఏంటంటే ఇసుక మట్టి దోపిడీ కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేటటువంటి కార్యక్రమాలు కానీ, వీటన్నిటికీ పెట్టినటువంటి పేరు కింద ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. మరి ఈవేళ అనపర్తి శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఏదైతే గడిచినటువంటి ఈ 3 సంవత్సరాల 4 నెలల్లోనే కూడా ఎక్కడ ఒక్క పైసా కూడా అవినీతికి తావు లేకుండా నిజాయితీగా కేవలం ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ముందుకొచ్చినటువంటి వ్యక్తిగా, కేవలం రూపాయి డాక్టర్గా పేరు పొంది తన వైద్య వృత్తి ద్వారా సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ముందుకొచ్చినటువంటి వ్యక్తిగా, కేవలం రూపాయి డాక్టర్గా పేరు పొంది తన వైద్య వృత్తి ద్వారా వేల మందికి ప్రాణాలు పోసినటువంటి డాక్టర్ గారు వేళ కేవలం మరింత తన సేవలను అందించడానికి కేవలం రాజకీయాలు అనేటువంటిది సరైనటువంటి మార్గం అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ముందుకొచ్చారు. ఇవాళ స్పష్టంగా ప్రజలు అప్పుడున్నటువంటి శాసనసభ్యులకి, ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులకి ఓ స్పష్టమైనటువంటి తేడాని గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఏదైతే డాక్టర్ గారు మాట్లాడినటువంటి విషయాలు ఉన్నాయో అవేవి కూడా ఆరోపణలు కాదు, కేవలం గాలి మాటలో ఊరికినే అవతల వాళ్ళ మీద బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో చేసేటటువంటి కార్యక్రమాలు కాదు. ఎప్పుడో 2007 సంవత్సరంలో అంటే అప్పుడు డాక్టర్ గారు కనీసం రాజకీయాల్లోకి అటువైపుగా చూసినటువంటి వ్యక్తి కూడా కాదు. 2007 సంవత్సరంలో పెట్టినటువంటి కంప్లైంట్ తాలూకా ఇది. మరి ఆవేళ నుంచి కూడా వివిధ స్థాయిల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ కోర్టులో కానీ వ్యవహారాలు నడుస్తూ చివరికి దాని మీద జిల్లా కలెక్టర్ గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు, ఇది ఖచ్చితంగా అసైన్మెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఈవేళ డాక్టర్ గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దాని కాగితం ఒక ఎవిడెన్షియల్గా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఆరోపణలు కాదు. ఒక కలెక్టర్ ఇచ్చినటువంటి కాగితాన్ని చూపించి మాట్లాడుతూ ఉన్నారని అంటే మన వ్యవస్థలో బహుశా మన జిల్లాకి కలెక్టర్కి మించినటువంటి అధికారం ఉండరు. అటువంటి కలెక్టర్ ఇచ్చినటువంటి కాగితాన్ని చూపించి ఈవేళ నువ్వు చేసిన తప్పు అని చెప్పి చూపిస్తూ ఉన్నావు. బహుశా తాత్కాలికంగా
కోర్టులను ఉపయోగించుకుని వ్యవస్థను ఉపయోగించుకుని రిలీఫ్ పొందొచ్చేమో కానీ, బట్ డెఫినెట్గా తప్పు చేసినప్పుడు కాగితం మీద అది క్లియర్గా ఎవిడెన్షియల్గా ఉన్నప్పుడు ఒక రోజు ఆలస్యం అవ్వచ్చేమో కానీ దానికి తగినటువంటి మూల్యం మాత్రం చెల్లించుకోవాల్సినటువంటి రోజు మాత్రం ఖచ్చితంగా వస్తుంది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ ఇటువంటి ఫైనాన్షియల్ క్రైమ్స్ కానీ లేక ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని కొల్లగట్టేటటువంటి ప్రయత్నాలు కానీ ఏవైతే చేస్తూ ఉన్నారో, ఇటువంటి వ్యక్తుల మీద నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేసినటువంటి వ్యక్తిగా, ప్రజల పట్ల చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా నిజంగా ఉండుంటే గనక కోర్టులను ఉపయోగించుకుని వ్యవస్థలను ఉపయోగించుకుని రిలీఫ్ పొందొచ్చేమో కానీ, బట్ డెఫినెట్గా తప్పు చేసినప్పుడు కాగితం మీద అది క్లియర్గా ఎవిడెన్షియల్గా ఉన్నప్పుడు ఒక రోజు ఆలస్యం అవ్వచ్చేమో కానీ దానికి తగినటువంటి మూల్యం మాత్రం చెల్లించుకోవాల్సినటువంటి రోజు మాత్రం ఖచ్చితంగా వస్తుంది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ ఇటువంటి ఫైనాన్షియల్ క్రైమ్స్ కానీ లేక ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని కొల్లగట్టేటటువంటి ప్రయత్నాలు కానీ ఏవైతే చేస్తూ ఉన్నారో, ఇటువంటి వ్యక్తుల మీద నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేసినటువంటి వ్యక్తిగా, ప్రజల పట్ల చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా నిజంగా ఉండుంటే గనక ఖచ్చితంగా వెంటనే రామకృష్ణారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా ఖచ్చితంగా ఇందాక మరి రామనారాయణ గారు అన్నట్టుగా చట్టాలని మరింత స్ట్రాంగ్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని భూముల్ని మరి అక్రమంగా ఆక్యుపై చేయడమే కాకుండా వాటి మీద డాక్యుమెంట్లు సృష్టించి తిరిగి మళ్ళీ బ్యాంకులకు వెళ్ళి బ్యాంకులను కూడా మోసం చేసి కోట్లాది రూపాయలు వెనకేసుకునేటటువంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో, వారు ఎవిడెన్షియల్గా దొరికినప్పుడు ఖచ్చితంగా వారికి సరైనటువంటి శిక్షలు పడాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మరి ప్రత్యక్షమైనటువంటి ఎన్నికల్లో కూడా వాళ్ళు పోటీ చేయకుండా పూర్తిగా అనర్హులుగా ప్రకటించాల్సినటువంటి అవసరం కూడా ఎన్నికల కమిషన్ మీద కానీ వ్యవస్థల మీద కానీ ఖచ్చితంగా ఉంది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మరి దయచేసి ఇప్పటికైనా ఊరికినే ఏదో ఒక రకంగా దీంట్లోంచి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని మాని చేసినటువంటి తప్పుని ఒప్పుకొని అనపర్తి నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేకించి క్షమాపణ చెప్పి ఏవైతే మీరు ఇతర ప్రాంతాల్లో కూడా సంపాదించినటువంటి ఆస్తులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రభుత్వానికి ప్రజలకి ఇచ్చేసి దండం పెడితే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు ఒక సూచనని కూడా ఇస్తూ, మరి ఇటువంటి వ్యక్తులను ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడు కూడా ఇటువంటి వాళ్ళకి సరైనటువంటి శిక్షలు పడేటట్టుగా కూడా చూడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఇప్పుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్న పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. అన్నీ కలిపి